ఆల్రెడీ నేను నిర్ణయించుకున్న కార్యక్రమం అని. ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు తెలుసు, ఈ ఫ్లైట్ని టేక్ ఆఫ్ కానివ్వకుండా వీళ్ళు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. వైసీపీ ప్రభుత్వం, స్థానిక కృష్ణా జిల్లా ఎస్పీ, మీకు పర్మిషన్ లేదు, వస్తే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మీరు చెప్పండి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏం క్రియేట్ అయింది చెప్పండి. మరి ఇన్ని 10 లక్షల మంది జనంతో మనకి మచిలీపట్నంలో సభ పెట్టినప్పుడు ఎక్కడన్నా సరే అంతమంది సమూహం వచ్చినప్పుడు ఎప్పుడున్నా సరే నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా? ఎప్పుడన్నా నేను బలంగా మాట్లాడతాను కానీ రెచ్చగొట్టేలా ఎప్పుడూ మాట్లాడను. కనీసం ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆ ఎస్పీ చేసిన ఈ లెటర్, రిలీజ్ చేసిన లెటర్ చాలా ఇబ్బందులు గురి, యాక్చువల్లీ అది క్రియేట్ చేసింది లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్. ఇది మనకి రాజ్యాంగ హక్కు కదా, ఫండమెంటల్ రైట్. ఇది నాకు నా రాష్ట్రంలో, నా నేలలో, నా దేశంలో నేను కదలాలంటే అది నా ఫండమెంటల్ హక్కు. అది నా ఫండమెంటల్ హక్కు నువ్వు ఎలా తీసేస్తావు? నేను ఉగ్రవాదం అయి ఉండాలి, లేదంటే నేను కూర్చోబెట్టి ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ అయి ఉండాలి. నాకు ఎన్ని అప్లై చేయాలండి? బాధ్యత గల ఒక పార్టీని నడుపుతున్న నాయకులు, ప్రెసిడెంట్ నేను, నాకు ఎంత బాధ్యత లేకుండా ఎలా ఎందుకుంటాం? వెళ్ళి ఎందుకు మాట్లాడతాం? అంత రెచ్చగొట్టలు అసలు ఎందుకు మాట్లాడతాం? ఇవి చాలా ఇబ్బంది కలిగించింది. నిన్న పోలీసుకు కూడా ఏం చెప్పానంటే, నిన్న మీరు నన్ను వెళ్ళనివ్వండి అంటున్నా. వాళ్ళు అరెస్టు చేయన వాళ్ళు ఏమంటారు, మేము ముందుకు వెళ్ళనివ్వంటారు. అప్పటికి 3 కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుండా వచ్చాం. వాళ్ళు వెళ్ళనివ్వరు. నేను చెప్పాను, మీరు ఏంటి అరెస్ట్ చేస్తారా ఏంటంటే కూర్చోబెట్టి వాళ్ళు ఏమంటారు అంటే, మీరు అరెస్ట్కి సహకరించమంటారు. అరెస్ట్కి సహకరించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నా పార్టీ ఆఫీస్కి నేను ఉంటున్న పార్టీ ఆఫీస్కి రావడానికి నాకు పర్మిషన్ ఎవరి నుంచి తీసుకోవాలని అడుగుతున్నాను. వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఇంకా ఫైనల్ కూర్చోబెట్టి అసహనం పెరిగిపోయింది. అలాగే ముందస్తుగా ఇది నా మీకు అందరికీ చెప్పాను, నేను మంగళగిరికి షిఫ్ట్ అనేది నాకు రాకపోకలు రెగ్యులర్గా ఉంటాయి. ప్రతిసారి కంట్రీలో నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పర్మిషన్లు తీసుకోవాలంటే నేను వీళ్ళ నాయకుడిలాగా మనమేమన్నా కూర్చోబెట్టి ఆర్థిక నేరాలు చేసాం, లేదంటే క్రైమ్లా చేసాం మనం. వీళ్ళేమో దేశాలు వదిలి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి. మీరు కోర్టు పర్మిషన్లు తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను మీ పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? నాకు అవసరం ఏముంది అంటున్నా. సో ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించింది. ఫైనల్గా వాళ్ళు కూర్చోబెట్టి దారి పొడువుత మన పార్టీ మద్దతుదారులు కానీ, జన సైనికులు కానీ, మన నాయకులు కానీ, అసలు అలాగా పార్టీకి సంబంధం లేకుండా ప్రజల స్పందన, ఆడపడుచులు, మహిళలు, చిన్నపిల్లలు వేసుకొచ్చి దారి పొడువున వేలాది మంది అర్ధరాత్రి 2:30, 3:30 దారి పొడువున వచ్చి వాళ్ళు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనస్ఫూర్తి ఎందుకంటే ఇది దారి పొడున్న యువత బైక్స్లో వచ్చేసి మేము తప్పు చేసామన్న వీళ్ళని ఎన్నుకొని నీకు నిలబడినందుకు నేను ఈరోజు తీసుకొచ్చి పోలీస్ జీపుల్లో వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. నువ్వేం తప్పు చేసావు? సమస్య ఎక్కడ ఉంటుందంటే, మనం తప్పు జరుగుతున్నప్పుడు మన సంబంధం లేదని కూర్చుంటే వచ్చే సమస్యలు ఇవి. అసలు అయినా ఈ రూలింగ్ అంతా ఎవరు చేస్తున్నారు, ఈ పాలన అంతా ఎవరు చేస్తున్నారంటే, 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి వేలాది కోట్లు, వాళ్ళు చెప్పేది 100,000 కోట్లు కాకుండా హైయెస్ట్ రిచెస్ట్ సీఎం, ఏం పని చేశాడో తెలియదు అతనికి. సడన్గా రిచెస్ పెరిగిపోయి, ఆస్తులు పెరిగిపోయి, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు రాజ్యాధికారం సంపాదించి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఒక నేరగాళ్ళుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం. ఈ ఇలాంటి నేపథ్యంలో నేను మనకు వస్తా, దాంతోపాటు మేము వస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను. నేనేమని చెప్పానంటే, ఖచ్చితంగా ఆయనకి నా మద్దతు ఉంటుందని చెప్పాను. ఆ మద్దతు ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది, దాంట్లో నేనే 10 సార్లు మాట మార్చుందండి. ఇది నేను మాట్లాడుతుంది ఆయనకి. మనకి విశాఖపట్నంలో అంత గొడవ జరిగినప్పుడు, ఇదే నోవాటల్కి వచ్చి మద్దతు తెలిపినప్పుడు
ఆ తిరిగి దానికి మనకి స్పందించటం అనేది అది మన సంస్కారం. అది మన కోసం ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు మన తిరిగి ఆ వ్యక్తికి మన మన నిలబడటం అనేది అది మన బేసిక్గా మన దేశ సంస్కారం. సో దాంట్లో భాగంగా నేను చెప్పిన వరకు నా మద్దతు ఉంటుంది అని చెప్పానంత మాత్రం నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు సిబిఐ కోర్టుకి వెళ్తావు అనేది వాళ్లే ఊహించేసుకుని మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉందని చెప్పేసి లేనిపోని ఒక ఆరోపణ చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది వీళ్ళు వైసీపీ వాళ్ళు. మనం మీకు ఇంకా మీ దృష్టికి తీసుకురాలేదు. కొంతమంది మీరు అనుభవించారు, కొంతమంది నాకు చాలా పై కేంద్ర స్థాయి నుంచి వచ్చిన నాకు ఇన్పుట్ ఏంటంటే అమలాపురంలో మన కోనసీమలో 2,000 మంది ఈ కిరాయి సైన్యాన్ని క్రిమినల్స్ని కొంతమంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించి అటు మన సీమ జిల్లాల నుంచి స్థానికంగా ఉన్న కొంత క్రిమినల్ ఎలిమెంట్స్ తోటి కలిపి 2,000 మంది కిరాయి మోకలు దింపారు. క్రైమ్ చేసేవాళ్ళని క్రైమ్ ఏంటంటే వాళ్ళు చెప్పడం చాలా బేసిక్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్. 50 మందిని చంపేయండి అని మన కోనసీమ వారాహయాత్ర అప్పుడు జనంలో కలిసిపోయి ఒక 2,000 మంది క్రిమినల్స్ని నింపేసి మీరు ఒక 50 మందిని చంపేయాలి అది వాళ్ళు టార్గెట్ ఇచ్చేశారండి వాళ్ళకి. దీనికి చాలా పై స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడ చాలా పై పై దాకా పై నుంచి ఒత్తిడి వచ్చి మీరు ఇలాంటివి చేస్తే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటే అప్పటికి వీళ్ళు ఆగల అప్పటికి మనకి తణుకులు కొంత చేశారు. బియ్యం మనకి భీమవరంలోకి రాగానే బయట కొంత చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇలా మనకి త్రోట్ వారాహయాత్ర అప్పుడంతా చేసుకుంటే వెళ్ళారు. సో ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయంటే ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఎవడికి నోరు ఉండకూడదు, ఎవడు ఎదురు చెప్పి మాట్లాడకూడదు. అంటే మీరు జైళ్ళకి వెళ్తే, మీరు క్రైమ్ చేస్తే మీరు భయపడాలి, కానీ మేము ఎందుకు భయపడతాం? చార్టెడ్ ఫ్లైట్ ఫ్రీ ఫ్లైట్ పెడితే అది ఎక్కనివ్వలేదని చెప్పని కారు వేసుకుని వచ్చేసాడు. కారు వేసుకుని వచ్చేసి మామూలుగా దారులు ఆలోచించుకున్నట్టున్నారు ఆ పక్కన ఆయన కలిసి. లోకేష్ ఏం చేశాడు సార్, అతను బస్సుకు వచ్చేసి ఆ బస్సు టైర్ దగ్గర కూర్చుని ఈపానిచ్చి ఆయన నేల మీద కూర్చున్నాడు సార్ అని చెప్పి చెప్పుంటారు. ఓహో అతను వాళ్ళ నాన్న అరెస్ట్ చేస్తే వాళ్ళ నాన్న దొరికిపోతే నేల మీద కూర్చున్నాడా, కాబట్టి మనం చంద్రబాబు దగ్గర ఇంకా ఎక్కువ మార్కులు కొట్టేయాలని మామూలుగా హైవే మీద పుల్లాడేస్తాడు ఇతను. హైవే మీద డొల్లుతం ఏంటి, దేనికి డొల్లుతం? ఇది జనసేన పార్టీ సిద్ధాంతాలు. ఈ జనసేన పార్టీ సిద్ధాంతాలు అంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు కులాలను కలిపే ఆలోచన విధానం. కరెక్టే, కమ్మరిని కాపుల్ని కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. అసలు మామూలుగా వింటారా మీరు అసలు ఇది మతాల ప్రస్తావన లేని రాజకీయం అంట, ఇది సిద్ధాంతం. అసలు రోజు మామూలుగా నేను హిందువుని అంటాడు, మా హిందువులు అంటాడు, మా గుడి అంటాడు, జగన్మోహన్ రెడ్డి కిరస్తాని అంటాడు. అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉంటుందో జనసేన పార్టీలో సిద్ధాంతాలు కూడా ఎట్లా ఉంటాయో మీకు చెప్తున్నాను. నేతి బీరకాయలో నెయ్యి సంధానం జనసేన పార్టీ సిద్ధాంతాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం. అవును ఇంగ్లీష్ మీడియం ఉంటాకి లేదు, మా పిల్లలు మాత్రం సింగపూర్లో ఇంగ్లీష్లో చదవాలి, పూనాలో ఇంగ్లీష్లో చదవాలి, ఏ మొత్తం పేదోళ్ళ మధ్య తరగతి పిల్లలు మాత్రం ఇంగ్లీష్లో కాదు తెలుగులో చదువుకోవాలి. సంస్కృతులను కాపాడే సమాజం. ఏంటి సంస్కృతి? భారతీయ సంస్కృతి ఏంటి? హైందవ సంస్కృతి ఏంటి? మీరు చెప్పే నేను హిందూనని చెప్తావుగా, హైందవ సంస్కృతి ఏంటి, భారతీయ సంస్కృతి ఏంటి? నేను చెప్పను నా నోటితో. నేను ఇంతవరకు ఎప్పుడు అనలేదు, నేను అన్న కూడా. ఇది నేతి బీరకాయలో నెయ్య. ప్రాంతీయతను విస్మరించడం జాతీయవాదం. ఇది ఎక్కడది? ప్రాంతీయతను విస్మరించడం అంటే జాతీయవాదం. అసలు జాతీయవాదం అంటే ఏంటి? అసలుది వచ్చింది అవినీతిపై రాజీ లేని పోరాటం. అవినీతిపై రాజీ లేని పోరాటం జనసేన సిద్ధాంతం అంట. రోడ్ల మీద పుల్లాడతాడు, అది డబ్బులు ఎత్తేశాడు రా బాబు, సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి అన్నీ ఉంటే అవినీతిపై రాజీ లేని పోరాటం ఏంటయ్యా? ఇదే అవినీతిపై రాజీ లేని పోరాటం. వచ్చి పొళ్ళాడేసి ఇదంతా కాదు, అసలు ఆయన మాట్లాడతాడు
నిన్న మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు? కేంద్ర నిఘవర్గాలు, కేంద్ర నిఘవర్గాల్లోని అత్యున్న స్థానంలో ఒళ్ళు. నేను కోనసీమలో తిరుగుతుంటే 2000 మంది కిరాయి రౌడీల్ని రాయలసీమ నుంచి, మళ్ళీ భయం వేసింది రాయలసీమ వెళ్తే మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడ మొత్తం 2000 మందిని తీసుకొచ్చి, అంటే నీకు వచ్చిన జనాలందరూ కూడా మా కిరాయి రౌడీలే అనమాట. నీకు వచ్చింది 2000-3000 మందే కదా, 2000 మంది మా వాళ్ళే ఉన్నారనమాట నీకు వచ్చిన జనంలో. నీకు చెప్పే లెక్క అది నీ భాగవతం. 50 మంది చంపేద్దామని ప్లాన్ చేస్తే అంట ఢిల్లీ పెద్దలంట మమ్మల్ని మందలించారంట, అందుకని మేము ఆగిపోయామంట. పవన్ కళ్యాణ్ గారు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు సినిమా రచయితలతో డైరెక్టర్లతో డైలాగులు రాయించుకో, బాగానే ఉంటాయి. నువ్వు సొంతంగా జాని అజ్ఞాతవాసి, నిన్న ప్రెస్ మీట్ కూడా అంతే, నిన్న దొరుకుంటారు ఎవరు ఫోన్లకి డైరెక్టర్లను మాటల రచయితలు ఎవరు దొరుకుంటారు, ఇక పైచ్చు మనం మాట్లాడాలి మాట్లాడాం. ఏంటి ఆ 2000 మంది కిరాయి వాళ్ళని మేము తీసుకొస్తాం, 50 మందిని చంపిస్తాం కోనసీమలు అంటే, అది జానీ సినిమా డైలాగులు లాగా తప్పితే ఏముంటుంది అది? మరో జానీ సినిమా కదా అది, లేదా అజ్ఞాతవాసి కదా అది? ఖచ్చితంగా ఇతని పరిస్థితి చూస్తే ఫిట్ ఫర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి కేసు, బెదవాడలో ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు అని చెప్పని చాలా సీనియర్, చంద్రబాబు లాగానే ఆయన కూడా 45 ఏళ్ళు ఇండస్ట్రీ, 40 ఏళ్ళు ఇండస్ట్రీ డాక్టర్ గారు. ఆయనకి చూపించడానికి సంపూర్ణమైనటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్కు ఉన్నది ఏంటి అంటే సైకలాజికల్ ఆర్డర్ కాదు, సైకలాజికల్ డిజార్డర్ అతనుకున్నది. 2019 నుంచి ఇప్పటి వరకు జనాల్ని రెచ్చలగొట్టడం కులాల పరంగా మతాల పరంగా ఇష్టమచ్చంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. ఊరికే అక్కడ కాల్షీట్ ఇచ్చినట్టు యాక్షన్ చేసినట్టుగా ఫుల్గా ఫైట్లో చేస్తారు కదా, అట్లా రోడ్డంతా డొల్లేసాడు సైలెంట్గా. మీరు ఎందుకండి ఇదంతా మ్యా ఊరికేదండి, మా వాడు అక్కడ రేపు ఫోటోలు గిట్టాలి ఇవన్నీ నేను చూపించుకోవాలి, వీడియోలు చూపించుకోవాలి అని చెప్పి లేచి వెళ్ళి మామూలుగా ఆఫీసులో పడుకున్నాడు. నువ్వేం చేయాలి? నేను చంద్రబాబు నాయుడు పత్తిత్తు అనుకున్నాను, కానీ ఈడాడ బాబు 370 కోట్లు యువతకి నేర్పించాల్సినటువంటి నైపుణ్యానికి నేర్పించకుండా ఎత్తేసాడు డబ్బులని చెప్పని ఖండించాల్సింది పోయి, పోరాటం చేయాల్సింది పోయి. ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు ఎవడు చేస్తాడు? వాటాలు ఉన్నోళ్ళు మాత్రమే చేస్తారు. చంద్రబాబు దోచుకున్న డబ్బుల్లో వాటాలు ఉన్నోళ్ళు మాత్రమే అతను అవినీతిని ప్రశ్నించకుండా, అతను 47 ఏళ్ల సీఎం, 45 ఏళ్ల అనుభవం, 17 ఏళ్ల 14 ఏళ్ల సీఎం ఇట్లాంటివన్నీ సుత్తి కబుర్లు అని చెప్పేవాడు ఎవడయ్యా అంటే, ఆ అవినీతిలో ఎవడెవడైతే మూటలు పొందున్నారో వాటాలు పొందున్నారో వాటాల స్టేక్ హోల్డర్స్ మాత్రమే ఈ రకమైనటువంటి తప్పుడు ఆర్గ్యుమెంట్లు చేస్తుంటారని చెప్పినది మీ ద్వారా ప్రజలందరికీ ఆ స్టేక్ హోల్డర్స్ కూడా తెలియజేసుకుంటూ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముందు నేను ఇదే చెప్తున్నా కదండి, నేనేం చెప్తున్నాను, అరే బాబు ఇగో నువ్వు వస్తే ఒకసారి కోర్టుకు వెళ్తే కోర్టులో మొత్తం నీ దగ్గర కూడా లీగల్ సెల్ ఉంది కదా, ఒక్కసారి కోర్టుకు వెళ్తే కోర్టులో ఛార్జ్షీట్లు డాక్యుమెంట్స్ ఫైల్ నోటింగ్స్ మొత్తం అంతా ఉన్నాయి బాబు, వెళ్ళి తెచ్చుకోమని చెప్తున్నాను. అలా అవినీతి పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఈ స్కామ్ జరిగిందా లేదా, అవినీతి జరిగిందా లేదా, 375 కోట్లు ఎత్తేశారా ఎత్తలేదా, మరి ఎవరు తిన్నాడు? ఐఏఎస్ అధికారులు అరే బాబు వద్రా బాబు ఇవ్వకూడదు ఈ డబ్బులు, ఇట్ట ఇవ్వకూడదు తప్పయ్యా, 3000 కోట్లలో ప్రొపోర్షనేట్గా ఇవ్వాలి, ఆడు 300 పంపిస్తే మనం 30 పంపాలి, ఆడు 3000 పంపిస్తే కనుక మనం 300 పంపాలి అని చెప్పని ఫైల్ మీద రాసి అడ్డంగా చెప్తే, బెదిరించి అదిరించి సీఎం చెప్పాడని చెప్పని డబ్బులు రిలీజ్ చేయించితే ఫైల్లో అన్ని రాతకోతలు ఉంటే ఈ తప్పుడు మాటలేంటి? ఎన్నాళ్ళు ఈ కూలికి పనిచేసే కార్యక్రమాలు ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు ఈ జన్మలో మనకేం సిగ్గురాదా? ఇవాళ చంద్రబాబు నారా చేస్తే ఎవడొక్కడు జనం బయటికి రాలా, కార్యకర్తలు బయటికి రాలా,
ఇక మావోడొచ్చి మావోలుగా మొత్తం మావోళ్ళందరం తీసుకెళ్లి జైల్లో ఇద్దాం అనుకుంటున్నాడు, మొత్తం రోడ్ ఎక్కితే ట్రై చేస్తున్నాడు. ఇది ఎక్కడ గోలే? కమ్మారు కోసం ఇంత సేవ ఏంటే బాబు? మాకు మమ్మల్ని అందరం తీసుకెళ్లి తాకటి పెట్టేసే కార్యక్రమాలు తినేశాడే బాబు అని చెప్పి మొత్తం కాగితాలు కనపడుతుంటే తెచ్చుకో ఒకసారి. నానెల్ల మనోహర్ గారిని కోర్టుకు పంపించి ఒకసారి కాగితాలని తెచ్చుకుని చదువుకో ఒకసారి. 200,000 పుస్తకాలు చదివావు కదా, ఈ కాగితాలు కూడా ఒకసారి చదువుకో. ఒకసారి కోర్టుకు వెళ్ళి ఆ కాగితాలు తీసుకుని కాపీ తీసుకుని ఒక్కసారి చదువుకో. తిన్నాడా తినలేదా? ఈ గంటా సుబ్బారావు ఎవడు? ఈ గంటా సుబ్బారావు అసలు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగ ఏఎస్ ఆఫీసరా? ఎందుకు స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఆయన చుట్టానికి అయినటువంటి గంటా సుబ్బారావుని పెట్టి ఏ ఉద్యోగం లేనటువంటి వాడిని కింద అతనే సీఈఓ అతనే ఎండీ అతనే సెక్రటరేట్లో సెక్రటరీ అతనే సీఎం ఆఫీస్లో ఎక్స్ ఆఫీసర్ సెక్రటరీ అతనే. ఇవన్నీ ఎవడు చేస్తాడు? ఈ ఓటాల కార్యక్రమం ఈ కూలితనం మానేసేసి నికార్సైన రాజకీయాలు. ఎవడన్నా రాజకీయ పార్టీ పెడితే ఆడు సొంతం కోసం పెడతారు, జనం కోసం పెడతారు. పవన్ కళ్యాణ్ ఎవడే బాబు? అసలు చంద్రబాబు కోసం పార్టీ పెట్టాడు.